దేశంలో కరోనా వైరస్ నియంత్రణ లాక్డౌన్ పై ముఖ్యమంత్రులతో చర్చించారు ప్రధానమంత్రి మోడీ. కరోనా ఇష్యూలో మూడోసారి సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాలని మెజారిటీ సీఎంలు కోరారు. డాక్టర్లు, మెడికల్ సిబ్బందిపై దాడిని మోడీ ఖండించారు. దేశంలో నిన్న రికార్డు స్థాయిలో 1035 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. వచ్చే 3-4 వారాలు చాలా కీలకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో కరోనా వైరస్ కట్టడికి తీసుకున్న చర్యల ఫలితాలు అప్పుడే కనిపిస్తాయని మోడీ చెప్పారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మూడవసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోడీ. మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు మెజారిటీ ముఖ్యమంత్రులు. గతంలో జాన్ హైతో జహాన్ హే అనేది తమ మంత్రంగా ఉండేదని, ఇప్పుడు జాన్ బి జహాన్ బి అనేది తమ మంత్రమన్నారు మోడీ. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, టెలిమెడిసిన్ ద్వారా రోగులకు దగ్గర కావాలన్నారు. కరోనాపై ప్రత్యక్షంగా పోరాడుతున్న డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్ లాంటివి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని మోడీ చెప్పారు. మందుల కొరత రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీఈ కిట్స్, మాస్కులు, మందులను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే డాక్టర్లు, ఇతర మెడికల్ సిబ్బందిపై దాడులు, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులతో దుష్ప్రవర్తనను మోడీ ఖండించారు. ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు మోడీ. ఆరోగ్య సేతు యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మోడీ కోరారు. మహమ్మారిపై పోరాటంలో యాప్ కూడా ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఒకచోటు నుంచి మరో చోటికి ప్రయాణించేందుకు ఆరోగ్య సేతు యాప్, ఈ పాస్లా ఉపయోగించే అవకాశాలున్నాయన్నారు. ఆర్థిక సవాళ్లపై స్పందించారు మోడీ. ఈ సంక్షోభం స్వయం సమృద్ధికి, దేశాన్ని ఎకనామిక్ పవర్ హౌస్గా మార్చేందుకు ఒక అవకాశమన్నారు. పొలాల దగ్గరే ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు కొనేలా ఏర్పాట్లు చేయాలని మోడీ సూచించారు. మార్కెట్లలో రద్దీ ఉండకుండా చూడాలన్నారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చట్టాలను తదనుగుణంగా సవరించాలన్నారు మోడీ. రైతులు తమ ఇళ్ల దగ్గరే ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయన్నారు ప్రధాని. లాక్డౌన్ అమలు చేయకపోయి ఉంటే దేశంలో కరోనా కేసులు 8 లక్షలు దాటి ఉండేవని కేంద్రం తెలిపింది. తమ అంచనాల ప్రకారం దేశంలో ఇవాల్టి వరకు 8,20,000 కేసులు నమోదై ఉండేవన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. మార్చి 25కు ముందు ఉన్న లెక్కల ప్రకారం చూసినా కేసులు 2 లక్షలు దాటి ఉండేవన్నారు. ఇక దేశంలో 586 కరోనా డెడికేట్ హాస్పిటల్స్, 1,00,000కు పైగా ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇక డాక్టర్లు, మెడికల్ సిబ్బందిపై దాడులు జరగకుండా చూడాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర హోంశాఖ. వారికి భద్రత కల్పించాలన్నారు హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యశ్రీ వాత్సవ. లాక్డౌన్ ఆర్ కంటైన్మెంట్ మెజర్స్ జాసే కి ఇస్సే పెహలే బి బతాయా గయా హై కి హమారి ట్విన్ స్ట్రాటజీ హై. ఏక్ తరఫ్ హమ్ సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ లాక్డౌన్ కో ప్రమోట్ కరే ఆర్ దూసరీ తరఫ్ ఉస్కే సాథ్ హి హమ్ కంటైన్మెంట్ మెజర్స్ పే బి అప్నా కామ్ కరే. తో ఉన్ దోనో మెజర్స్ కో జబ్ హమ్నే 25 మార్చ్ సే లేనా షురూ కియా హై తో హమ్ లోగో నే దేఖా హై కి కేసెస్ మే కాఫీ కమీ మహసూస్ కీ గయీ హై. ఎసెన్షియల్ కమోడిటీస్ ఆర్ సప్లైస్ కి స్థితి నియంత్రణ మే హై और हर लेवल पर मॉनिटर हो रही है. COVID-19 को फैलने से रोकने के लिए और इसमें अपनी सेवाएं प्रदान करने के लिए हमारे सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस यानी कि हमारे केंद्रीय सशस्त्र पुलिस बल भी भरसक प्रयास कर रहे हैं. టీవీ ప్రసారాలను నిరంతరంగా కొనసాగించాలని డిటిహెచ్, ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ. సబ్స్క్రైబర్లకు అంతరాయం లేకుండా సేవలు అందించాలని సూచించింది.